హాయ్ ఎవ్రీవన్, మీరు కనుక ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేస్తుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ పెట్టి సాఫ్ట్వేర్ జాబ్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు కొన్ని టెక్నికల్ టర్మినాలజీ, కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ టెక్నికల్ టర్మినాలజీ అర్థం కాక ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ టెక్నికల్ టర్మినాలజీ అంతా రియల్ టైమ్ ఓరియంటెడ్ అనమాట. అంటే రియల్ టైంలో మనం వర్క్ చేసినప్పుడు మాత్రమే ఈ టెక్నికల్ టర్మ్స్ ఏంటి, అసలు ఇవేంటి అనేది మనకి ఒక క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఈ టెక్నికల్ టెర్మినాలజీ మనకు తెలియదు, కాబట్టి చాలామంది ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అందుకని నేను ఒక 33 టెక్నికల్ టర్మ్స్ అన్ని నేను కలెక్ట్ చేశాను. మీకు ఈ వీడియోలో ఆ టెక్నికల్ టర్మ్స్ గురించి అవి ఏంటి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇన్ ఫ్యూచర్లో చేసే వీడియోస్లో ఈచ్ టెక్నికల్ టర్మ్ అసలు అది ఏంటి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఫ్యూచర్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు నేను కలెక్ట్ చేసిన 33 టెక్నికల్ టర్మ్స్ అన్నీ రియల్ టైంలో ఒక రియల్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు మనం డే టు డే యూస్ చేస్తూ ఉంటాం. ఇవి కనుక మనకు తెలుసుంటే ఖచ్చితంగా మనం ఏ ఇంటర్వ్యూ అయినా, టెక్నికల్ ఇంటర్వ్యూ ఆర్ మేనేజర్ ఇంటర్వ్యూ, ఏ ఇంటర్వ్యూనైనా మీరు ఖచ్చితంగా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో నా పేరు హర్ష, మీరు చూస్తున్నారు హర్ష ట్రైనింగ్స్. మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కెరీర్ గైడెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా, ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా క్రాక్ చేయాలని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ డౌట్స్ని ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము మీకు అన్నిటికీ తగిన విధంగా సమాధానం చెప్తాం. మీరు సాఫ్ట్వేర్ జాబ్ ఇంటర్వ్యూ కనుక అటెండ్ చేసే ముందు ఖచ్చితంగా మీకు ఈ టెక్నికల్ టర్మ్స్ అనేది తెలిసి ఉండాలి. సో నేను ఇక్కడ ఓవరాల్ టోటల్ 33 టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే నేను జస్ట్ లిస్ట్ చేస్తాను అవి ఏంటి అనేది. సో ఫస్ట్ క్లయింట్, సెకండ్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, టెక్ లీడ్, టీమ్ లీడ్, డెవలపర్, క్యూఏ, క్యూఏ మేనేజర్. నెక్స్ట్ వచ్చి ఆన్షోర్ ఆఫ్షోర్ మోడల్. ఫోర్త్ వన్ ఆఫ్షోర్ టీమ్. ఫిఫ్త్ వన్ ఆన్షోర్ టీమ్. సిక్స్త్ వన్ జీరా టూల్. సెవెంత్ వన్ బిజినెస్ అనలిస్ట్. ఎయిత్ యూజర్ స్టోరీస్ అండ్ స్టోరీ పాయింట్స్. నైన్త్ ఎఫర్ట్స్ ఆర్ ఎస్టిమేషన్, ఇది టైం డ్యూరేషన్. టెన్త్ వన్ రిక్వైర్మెంట్ వాక్ త్రూ, ఇది బిజినెస్ అనలిస్ట్ చేస్తారు. లెవెన్త్ వన్ టైమ్ లాగ్. ట్వెల్త్ వన్ అజైల్ స్క్రమ్ మెథడాలజీస్. థర్టీన్త్ వన్ స్క్రమ్ మాస్టర్ స్క్రమ్ మీటింగ్స్. ఫోర్టీన్త్ స్టేటస్ స్టాండప్ కాల్స్. ఫిఫ్టీన్ స్ప్రింట్స్. సిక్స్టీన్ స్ప్రింట్ ప్లానింగ్ సెషన్స్ ఆర్ బ్యాక్లాగ్ అబౌట్ ఫ్యూచర్ స్టోరీస్. సెవెంటీన్ టీమ్ మీటింగ్స్. ఎయిటీన్ ఎంఓఎం మినిట్స్ ఆఫ్ మీటింగ్. నైన్టీన్ స్ప్రింట్ డెమో, దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ స్ప్రింట్ డెవలపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్వంటీయత్ వన్ సర్వర్ ఎన్విరాన్మెంట్స్. ట్వంటీ వన్ డిఫెక్ట్స్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ డిఫెక్ట్ స్టేటస్. 22 డిఫెక్ట్ అండ్ బగ్ ఫిక్సింగ్. 23 యూనిట్ టెస్టింగ్, దిస్ ఇస్ ఆఫ్టర్ డెవలప్మెంట్. 24 టెస్ట్ కేస్ రివ్యూ. 25 పీర్ రివ్యూ. 26 స్టేజింగ్. 27 కోడ్ రెట్రోఫిట్. 28 రిలీజ్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. 29 డిప్లాయ్మెంట్స్. 30 డెవలపర్ జాబ్ వర్సెస్ ప్రొడక్షన్ సపోర్ట్ జాబ్. 31 సర్వీస్ నౌ టూల్. 32 టికెట్స్. 33 లాగ్ ఫైల్స్. సో ఖచ్చితంగా ఈ టర్మినాలజీ అంతా మీకు తెలిసి ఉండాలి. ఈ టర్మినాలజీ తెలిసి దాని మీనింగ్ తెలిస్తే మీరు ఏ సాఫ్ట్వేర్ జాబ్ ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అవ్వరు. సో ఫ్యూచర్ వీడియోస్లో మరి ఈ టర్మినాలజీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఈ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియోస్. మీకు కనుక కెరీర్ గైడెన్స్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా మీ డౌట్స్ని కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మేము దానికి సమాధానం చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ హర్ష.